వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. హాలీవుడ్ దర్శకుడు తనను లైంగికంగా దారుణంగా వేధించాడని అందాల తార సల్మా హయాక్ సంచలన ప్రకటన చేసింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడని, ఓ దశలో తనను చంపుతానని ఆయన బెదిరించాడని సల్మా దర్శకుడి బాగోతాన్ని బయట పెట్టేసింది. అలాంటి కీచకు దర్శకుడు మరెవరో కాదు, హార్వీ వెయిన్స్టైన్. ఇప్పటికే ఆయనపై ఎందరో హాలీవుడ్ హీరోయిన్లు తమను వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సల్మా బయటపెట్టిన విషయాలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హయాక్ ఇటీవల ఓ పత్రికలో ఓ వ్యాసం రాశారు. తన కెరీర్ తొలినాలలో హార్వీ ఎలా వేధించుకుతున్నాడో వివరంగా పూసగుచ్చినట్లుగా వెల్లడించింది. 2002లో ఫ్రైడా అనే చిత్రం కోసం హార్వీతో సల్మా హయాక్ పనిచేసింది. ఆ చిత్రంలో సల్మా నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది. హార్వీ వెయిన్స్టైన్ ప్రవర్తన ఎంత దారుణమంటే, ఎప్పుడూ శారీరక సుఖం కోసం వేధించేవాడు. హోటల్, షూటింగ్ లొకేషన్, ఎక్కడ ఉన్నామని ధ్యాస ఉండకుండా వేధించేవాడు. అతని దారుణాలు ఎలా ఉండేవంటే, తనతో స్నానం చేయమని బలవంతం పెట్టేవాడు, లేదా నేను స్నానం చేస్తుంటే చూస్తానని వేధించేవాడు అని తన వ్యాసంలో వెల్లడించింది. ఇక నగ్నంగా మసాజ్ చేస్తానని లేదా తన స్నేహితులతో మసాజ్ చేయించుకోమని పోరు పెట్టేవాడట. ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేసేవాడు. నగ్నంగా ఉన్న మరో మహిళతో పడుకోమనేవాడు అని సల్మా హయాక్ పేర్కొంది. ఓ దశలో నన్ను చంపుతానని బెదిరించాడు. ఓ షూటింగ్ సందర్భంలో మరో మహిళతో సెక్స్ చేస్తున్నట్టు నటించమని బలవంతం చేసేవాడు. తనతో చేస్తున్న సినిమా ఒప్పందం కారణంగా నగ్నంగా నటించడానికి కూడా సిద్ధపడ్డాను. అయితే తనపై సల్మా చేసిన ఆరోపణలను హార్వీ తోసిపుచ్చాడు. అమెరికాలోని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మరో మహిళతో సెక్స్ చిత్రీకరించింది నిజమే, కానీ ఆ షూటింగ్ సమయంలో నేను అక్కడ లేను అని హార్వీ వెల్లడించారు. ఫ్రైడే చిత్రంలో కథను బట్టి అలాంటి సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చిందని హార్వీ అన్నాడు. అయితే గత కొద్ది నెలలుగా హార్వీపై పలువురు హాలీవుడ్ తారలు అనేక ఆరోపణలు చేస్తున్నా, ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి సల్మా హయాక్ కూడా ఆరోపణలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.